అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని ఉస్మాన్ బిన్ అఫాన్ రజిల్లా గారు తెలియజేస్తున్నారు. ఎవరైతే అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి అల్లా చెప్పిన విధంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చూపించిన విధంగా ఎవరైతే వజూ చేస్తారో, ఆ వజూ చేయటం వల్ల వారి యొక్క పాపాలు క్షమించబడతాయి. ఈ వజూ కూడా ఒక ఆరాధనలో భాగమే. వజూ చేయటం కూడా ఆరాధనే అని, ప్రతి నమాజ్కి ముందు వజూ చేయటం, ఇలా శుభ్రపడటం, ఈ యొక్క వజూలో వజూ ద్వారా పడే నీటి బిందువుల వల్ల, ఈ నీటి బిందువులు ఇక్కడ నుంచి పడితే ఇలా వారి యొక్క పాపాలు పడతాయి, ఇక్కడ నుంచి పోతే నీళ్లు ఇలా వారి పాపాలు క్షమించబడతాయి, ఒకవేళ నీళ్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వారి యొక్క పాపాలు ఇలా గోరల ద్వారా కూడా వారి యొక్క పాపాలు క్షమించబడతాయి అని, ఈ విధంగా నోరు శుభ్రం చేసినప్పుడు, ముక్కు శుభ్రం చేసినప్పుడు, చెవులు శుభ్రం చేసుకున్నప్పుడు, తల శుభ్రం చేసుకున్న, ఇలా ఏదైతే మన యొక్క గోరల నుంచి నీళ్లు బయటపడతాయో, ఇలా పడిపోయినప్పుడు వారి యొక్క పాపాలు కూడా క్షమించబడతాయి, ఆ విధంగా వెళ్ళిపోతాయని, ఇలా వజూ కూడా ఆరాధనలో ఒక భాగం. పాపాలు క్షమించబడేటటువంటి మార్గాల్లో, పాపాలు వెళ్ళిపోయే మార్గాల్లో వజూ కూడా ఒకటి అని, ఇది మనం బ్రతికి ఉన్నప్పుడు, జీవించి ఉన్నప్పుడు చేయటం చాలా ఉత్తమం, గౌరవం, మరియు దీనివల్ల అనేక పుణ్యాలు సంపాదించే అవకాశం ఉంది. పాపాలు పోగొట్టుకునే మార్గాల్లో వజూ ఒకటి అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మరియు ఈ యొక్క వజూ అల్లా చెప్పిన విధంగా చేస్తూ, ప్రతిరోజు 5 పూటల నమాజులు చదువుతూ, మరి ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారో, ఈ ఒక నమాజుకి ఇంకొక నమాజుకి మధ్యలో జరిగే చిన్న చిన్న పాపాలన్నింటినీ అల్లా కూడా క్షమిస్తాడు అని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారని ఉస్మాన్ బిన్ అఫాన్ రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని ముస్లిం హదీస్ గ్రంథంలో 245వ హదీస్, 231వ హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. అల్లా సుబ్హానహు మనందరి యొక్క పాపాలు క్షమించుగాక, మరియు ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని అల్లా మనకు ప్రసాదించుగాక. మరియు ఏ పద్ధతిలోనైతే అల్లా సుబ్హానహు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి ఏదైతే పద్ధతి, వజూ చేసే పద్ధతి, నమాజ్ చేసే పద్ధతి ఏ విధంగానైతే మనకి నేర్పబడిందో, ఆ విధంగా జమాత్ తోటి ఇమాం వెనుక మస్జిద్లో చేసే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని నేను మనందరి తరఫున కూడా సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.